అది ఒంటరిగా దొరికిందంటేనే అదే గోల్డెన్ ఛాన్స్ రా. బట్ మిస్ అయ్యో. పక్కగా ప్లాన్ చేశానక్క. ఎలా తెలిసిందో ఆ సూర్యసాంబి కరెక్ట్ గా వచ్చేశారు. ఆయుధం లేకుండా తిరుగుతుంది అంటేనే అది నీ చేతుల్లో చావడానికి క్లియరెన్స్ ఇచ్చింది అనుకున్నాను. మిస్ అయిందక్క. శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలను ఆహ్వానిస్తూ నీ కనులెటి చూస్తున్నా ఏమా కూడా చూపించంబా. ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ. శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలను ఆహ్వానిస్తూ నీ కనులెటి చూస్తున్నా ఏమా కూడా చూపించంబా. ఇప్పుడు గాని పెళ్లి కొడుకు నిన్ను చూశాడంటే ఏకంగా తాలే కట్టేస్తాడు. అవునమ్మా, నిన్ను చూస్తుంటే మాదిష్టే తగిలేలా ఉంది. ఏందే నా మనవరాలికి దిష్టి పెడుతుంటారా? నమస్కారం అయ్యా. పండి పండి పండి. ఎంత ముచ్చటగా ఉండాది మా అమ్మ. కూర్చోమ్మా. ఈ ఇంట్లో ఆడబిడ్డ ఇట్టా ముస్తాబయ్యింది. మొదట మీ అత్త, ఆ తరువాత ఇన్నేళ్లకి నువ్వు. నిన్ను చూస్తా అంటే నా బిడ్డను చూసినట్టే ఉండదమ్మా. లక్ష్మీదేవిలాగా ఎంత ముచ్చటగుండాది మా అమ్మ. మీద నీకేం కోపం లేదా తాతయ్య? కోపమా? నీ మీదనా? ఎందుకమ్మా? నా వల్ల నీ వాళ్ళందరూ నీకు దూరం అయ్యారు కదా తాతయ్య. నా కోసం, నా సంతోషం కోసం మీ వాళ్ళందరినీ వదులుకున్నావు. నీకు ఇష్టం లేని కండిషన్స్ అన్నింటికీ ఒప్పుకున్నావు. థ్యాంక్స్ తాతయ్య. నీ సంతోషం కన్నా నాకు కావాల్సింది ఏముండదమ్మా. ఈ వేడుక్కి వాళ్ళందరినీ దూరంగా పెట్టింది వాళ్ళని దూరం చేసుకొని కాదు. పెళ్ళైనాక నువ్వే దగ్గర చేస్తావన్న నమ్మకంతో. తాతయ్య. అవునమ్మా, వాళ్ళ షరతులకు ఒప్పుకున్నాను. వాళ్ళు వద్దన్న వాళ్ళని పిలిచకుండా ఊరుకున్నాను. కాని మళ్ళా ఈ ఇంట్లో మరో వేడుక జరిగేలోపు దూరమైనోళ్ళందర్నీ దగ్గర చేసే బాధ్యత నీదే. నేనా? నేనేం చేయగలను తాతయ్య? చేయగలవమ్మా. మీ అత్తగారింట్లో అడుగుపెట్టినాక పగన్నదే ఆ ఇంట్లో లేకుండా చెయ్యాల. ముందు నాగిని ఆ శాముండి మాట వినకుండా చేయి చాలు. దాని మాటలకు వాడు తానా అంటే తందానా అన్నంత కాలం అయినోళ్ళందరూ ఇట్లా దూరం అయిపోతానే ఉంటారు. నాగి దాని మాట కాకుండా నీ మాటే వినేటట్లు చేసుకున్నావంటే దూరమైనోళ్ళందరూ వాళ్లే దగ్గరైతారు. తప్పకుండా తాతయ్య, బావని నేను మారుస్తాను. పగలు పంతాలు మర్చిపోయి మంచిగా మన మనుషులా బతికేలా చేస్తాను. ఖచ్చితంగా నేను చేస్తానని మాటిస్తున్నాను తాతయ్య. ఏందిరోయ్, మీ తాత మందిని బాగానే పిలిచినట్టుండాడుగా. పిలవకుండా ఎట్టా ఉంటాడు నానమ్మా?
సరే సరే, వాళ్ళు ఎదురు చూస్తుంటారు, లోనికి పోదాం పదన్నమ్మా. శివయ్య, యాడికిరా పోయేది? అదేందమ్మా? మరి ఎగేసుకుని ఇంట్లో పోతావా ఎందిరా? మనం మగ పెళ్లి వాళ్ళం, మనం వస్తా ఉంటే ఇంటిల్లిపాది ఎదురు రావాలా, గౌరవంగా లోపలికి తీసుకుపోవాలా. ఏందమ్మా నువ్వు, మనోళ్ళు మనల్ని పిలిచేదేంది? మనోళ్లే, ఈడు ఆ ఇంటికి అల్లుడయ్యే వరకు అప్పుడు దాకా వాళ్ళు ఆడపిల్లోళ్లే, మనం మగ పెళ్ళోళ్ళవే. ఏమంటావు రానాగి? నువ్వు చెప్పినాక తిరిగే ఉంది నానమ్మా. చూసినావా, అదిరా నా మనవడు. నేనేం చెప్పినా ఆడికి అర్థమవుతాది గాని నీకర్థం కాదురా. అమ్మా, నిస్తార్థానికి వచ్చావమ్మా, ఇప్పుడైనా కాస్త నవ్వుతూ నలుగురితో కలు. రే, ఇప్పుడు పై చెయ్యి నాదిరా, ఏందిరా కలిసేది? ఆళ్లే రావాలా, ఆళ్లే పిలవాలా, ఆళ్లే పలకరించాలా? రే నాగే, మొదటి నుంచి ఎవరిని ఏడుంచాలో ఆడిని ఉంచాలా? ఇంటి అల్లుడంటే ఇంటి మొత్తం లేచి నుంచోవాలా? అంతేగాని మనమే పోయి మనమే మాట్లాడడం జరిగితే అలుసైపోతాంరా? మీ నాయనలాగా అన్నిటికీ తగ్గుండావంటే ఆడిస్తారు. అమ్మా, నిస్తార్థానికి వచ్చేలా బయట ఉండడం ఏం బాగలేదమ్మా. నా మనవణ్ణి ఆళ్ళొచ్చి తీసుకుపోవాలా, అప్పుడే లోనికి పోతాం. అమ్మా నమస్కారం. అమ్మా, అయ్యగారు వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారమ్మా. మగ పెళ్ళోళ్ళు వస్తే ఇంట్లో కూర్చొని ఏం చేస్తా ఉండారు? పోయి మేము వచ్చిండామని చెప్పు. అట్టగనమ్మా. ఏందిరా వీళ్ళు ఇంకా రాలేదు? మగ పెళ్ళోళ్ళం కదా అని నీటకంగా వస్తాడరా ఏమి? అబ్బే, అదే ఉండదులే తాతయ్య, బావ మన దగ్గర పెట్టి చేస్తాడా ఏంటి? వాడు చెయ్యడరా, ఆ శ్యాముడు ఉండదుగా. ఊరుకో నాన్న, ఎంతైనా మీ వియ్యపురాలు కదా. అందుకని తెచ్చి నెత్తిన పెట్టుకుంటావా ఏందిరా? అబ్బబ్బా ఊరుకోండి, ఆ చాముండి ఇన్నదంటే లేనిపోయిన గొడవలు చేస్తుంది. అయ్యా, మగపెళ్లి వారు వచ్చినారయ్యా. వచ్చినారా? వాళ్ళు వచ్చినారంట్రా. భార్గవా, రవీంద్ర, మీ ఇద్దరు పోయి వాళ్ళని వచ్చారండి, తీసుకురండి. ఏయ్, మన ఇద్దరం పోయి జానకమ్మ తీసుకొచ్చాపా. అలాగే. హే జాను, you're looking gorgeous. Take a pic, okay? Selfie. ఇప్పుడు నీలో పెళ్లి కళ్ళు వచ్చేసింది జాను. థ్యాంక్ యూ మమ్మీ. నా పెళ్ళికి నువ్వు ఒప్పుకోవేమో అనుకున్నాను, బట్ నువ్వు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నిజానికి శివయ్య కొడుక్కి నిన్ను ఇవ్వటం నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? ఆ ఇంట్లో నువ్వు అడుగు పెడితే ఇంకెవరి వల్ల ఏ తలనొప్పి ఉండదని. అదేంటి మమ్మీ, మనకి ఎవరి వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అందరినీ పిలిచి అందరినీ చేర్చుంటే తలనొప్పులు ఖచ్చితంగా ఉండేవి. ఆ నాగి చాముండి ఆ కండిషన్స్ పెట్టకపోయి ఉంటే మీ నాన్న తాత కలిసి ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో చేర్చుంటేవాళ్ళు. వాళ్ళందరూ చేరారంటే ఇల్లు ఇల్లులా కాదు, ఒక సూపర్ మార్కెట్లా ఉండేది. అందుకే ఆ జనాల మధ్యలో నువ్వు ఉండకూడదని నేను ఈ పెళ్లికి ఇష్టపడలేదు. కానీ నాగి చాముండి పట్టుదల చూశాక వాళ్ళకివ్వడమే కరెక్ట్ అనిపించింది. వాడు ముండోడు కాబట్టి వాళ్ళ తాతతోనే నేరుగా చెప్పేశాడు, ఇంట్లోకి ఎవరిని రానివ్వద్దు, ఎవరింటికి మీరు వెళ్లొద్దు అని.
అదేంటి మమ్మీ అలా అంటున్నావు? అందరూ కలవాలని కోరుకోవాలి గాని విడిపోవాలని కోరుకుంటారా? కలవాల్సిన వాళ్ళు కలిస్తే మన విలువ పెరుగుతుంది, అడ్డమైన వాళ్లతో మనం కలిస్తే మన విలువ తగ్గుతుంది. సో ఆ చాముండి నాగి తీసుకున్న డెసిషనే కరెక్ట్. ఇక శివాని కూతురంటావా, ఆ చాముండి ఎలాగూ దాన్ని కూడా వాళ్ళ దగ్గరికే పంపించేస్తుంది. పసిపిల్ల మమ్మీ, తన గురించి కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? మొక్కే లేనప్పుడు వేరెందుకే? అది అక్కడున్న దగ్గర నుంచి ఇప్పుడు కాకపోతే తర్వాతైనా మెల్లగా రావటం మొదలు పెడతారు. ఎవరు మధ్యలోనూ నువ్వుంటటం నాకిష్టం లేదు. వాళ్ళిక్కడికి చేరతారు. అందుకే పసిపిల్లైనా సరే అది ఇక్కడుండడం కరెక్ట్ కాదు. నిజానికి ఇవన్నీ మీ నాన్నతో నేనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాతో పని లేకుండా నాకు బ్యాడ్ నేమ్ రాకుండా అంతా వాళ్లే చేసేశారు. అందుకే నేనేమీ మాట్లాడకుండా కామ్గా ఉప్పేసుకున్నాను. చూడు జానకి, చాముండి ఏది చెప్తే అది ఫాలో అవ్వు. నాగి మాటకి ఎదురు చెప్పకుండా వాడు ఎలా ఉండమంటే అలా ఉండు, నువ్వు హ్యాపీగా ఉంటావు. కాదని వేళ్ల మాటలు వాళ్ల మాటలు విన్నావంటే నీ లైఫ్లో కూడా సంతోషం అనేది ఉండదు. అమ్మా, నాగిరెడ్డి వాళ్ళు వచ్చినారంట, పోయి పిలిచక రాకూడదు. రవీంద్ర పోయి ఉండాడు, నువ్వు కూడా పోతే బాగుంటుంది. అలాగే మావయ్య. అమ్మా, ఏం చెప్తా ఉండదు మీ అమ్మ, అత్తింటోళ్లకు పేరు తెచ్చి పుట్టింటోళ్లను ఇరిసి పెట్టమంటాడదే. వినబడినదిలే అమ్మా, మీ అమ్మకు ఎవరు అయినోళ్ళో ఎవరు కానోళ్ళో తెలియడంలే. దూరం నుంచి వచ్చినది కదా, దూరపు కొండలే నున్నగా కానొస్తాయి. దగ్గరోళ్ళందరూ తన కళ్ళకు మంచోళ్ళుగా కాందాడంలే. మమ్మీ అన్న మాటలు మీరేం పట్టించుకోవద్దు తాతయ్య. నేనెందుకు పట్టించుకుంటానమ్మా, నేను నమ్మింది నిన్ను. కాకుంటే నా కోడలు చెప్పాల్సిన మాటలు కావవి, కానీ చెప్తాందే, అందుకే బాధగా అనిపిస్తాండి. అది అదేం లేదు తాతయ్య, మమ్మీ చెప్పిందని నేను తప్పు చేస్తానా? నేను చదువుకున్నాను, నాకు తెలుసు ఏది మంచో ఏది చెడో. ఎవరేం చెప్పినా నా మనసుకేమనిపిస్తే అది చేస్తాను. మీరు చెప్పిన దాంట్లో మంచుంది, సో మీరు చెప్పింది నేను ఫాలో అవుతాను. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నిశ్చితార్థంలో అందరికంటే సంతోషంగా ఉండాల్సింది మీరు తాతయ్య. మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. నా మనవరాలు ఇంత ధైర్యం ఇస్తాంటే సంతోషంగా ఇంకేముంటది. ఏం పార్వతి, మీ తాత మనవరాల మధ్య నేనెందుకులేండి? మీ నాయనమ్మ చూసినావా, మనసులో అట్టే పెట్టుకొని ఉండాలి. ఆ పొద్దు కాఫీ ఇచ్చినావని పొగిండా కదా నిన్ను, ఆ పొద్దు నుంచి నా మీద కచ్చె పెట్టుకొని ఉండాలి. చిన్నపిల్ల అది తప్పుగా అనుకుంటాది. ఏమ్మా, దీని పొడుచుడికి నా డొక్కలో నొప్పి వస్తాడు అదిరా. ఊరుకోండి మరీను. పోదవరా తల్లి, టైం అయిందండి. అది రామా, శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పల నురగలా, పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, పగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట, బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. హరి
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మ. నాగి వెళ్ళి కూర్చోరా. పోరా కూర్చోపో. భక్తులు అయ్యా అందరూ వచ్చినారు, పిల్లలు కూడా వచ్చి కూర్చున్నారు. ఇంకా కాని అలాగేనయ్యా. అయ్యా ఇరుపక్కల వారికి వివాహం సమ్మతమే. ఈ నిశ్చితార్థం అనేది నలుగురికి తెలియపరచడానికి మాత్రమే చేయబడుతుంది. డాడీ జానకి సిగ్గుపడతాం చూడండి. పెళ్ళనేసరికి ప్రతి ఆడపిల్ల మొహంలో సిగ్గొస్తుందిరా. ఆడపిల్లంటే బావ కూడా సిగ్గుపడుతున్నాడు చూడండి. రేపు నీ పెళ్ళంటే నువ్వు కూడా అట్నే సిగ్గుపడతావాలడు. అయ్యా నిశ్చితార్థానికి ముహూర్తంతో పాటే వివాహ మహోత్సవానికి కూడా ముహూర్తం నిర్ణయించబడింది. మనం నిర్ణయించినావు సరే, మందికి తెలియాలి కదా. సాంప్రదాయంగా నిశ్చితార్థం ఎట్లా చేయాలనో అట్లా చెయ్యి. అలాగేనయ్యా. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్య శ్రీ చాంద్రమానేన విళంబినామ సంవత్సరం మాఘమాసం. శ్రీ 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 వీరసేనారెడ్డి పార్వతీ గారుల మనవరాలు శ్రీ రవీంద్ర వైజయంతి దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జానకిని శ్రీ శివారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు శ్రీ నాగిరెడ్డి గారికి ఇచ్చి ఈ రోజున అనగా అశ్విని నక్షత్ర పుష్యలగ్నమందు 11:30 నిశ్చితార్థము జరిపించుటకు పెద్దల సమక్షంలో నిర్ణయించిన సుముహూర్తం. అలాగే వచ్చే నెల 18 ఉదయం 9:30 వివాహము జరిపించుటకు పెద్దల సమక్షమున నిర్ణయించడం అయినది. శుభం శుభం. అక్క ఇంత మంచి పిల్ల మన జానకమని ఆ నాగిరెడ్డికిచ్చి గొంతుకొస్తున్నారక్క. ఊరుకోరా. అమ్మా ఆ పూలు తీసుకురండి. తీసుకొస్తున్నా పంతులు గారు, ఇదిగో. నా పక్కన నుంచోటానికి ఎంత ధైర్యమే నీకు? ఏందట చూస్తా ఉండవు, పో అవతలకి. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. అమ్మా మీరట వెళ్ళనమ్మా. ఆ మనిషి అయ్యగారినే లెక్క పెట్టట్లేదు. మగపిల్లి బలమన్న నిక్కు చూపిస్తా ఉంది. నువ్వేం బాధపడకు. వదినా, రాసి అడిగిపోయినది నిశ్చితార్థాన్ని కూడా రాకుండా ఏం చేస్తా ఉండాది? ఏమోదినా మాట్లాడవు. ఇప్పుడు తాంబూలాలు ఎవరు తీసుకోవాలా? నా బిడ్డుండాడుగా, ఆడు తీసుకుంటాళ్లే. భార్యా భర్తలిద్దరూ కలిసి తీసుకోవాలి కదా వదినా. తీసుకోవాలా? తీర్థయాత్రలకని దేశాల మీద పడిపోతే నేనేం చెయ్యాలా?
తీర్థయాత్రలకు పోయినాదా? శివాని చచ్చిపోయినాదని కన్న తల్లి కూడా పడినంత దిగులు పడతా ఉండాది. శివాని లేనింటో నేనెట్టా ఉండాలా అని కొండారెడ్డోళ్ళతో కలిసి తీర్థయాత్రలకని దేశాలు బట్టి తిరుగుతా ఉండాది. మరిప్పుడు ఎట్టా వదినా? పెండ్లం లేనోడు ఏం చేస్తాడో నా బిడ్డ అదే చేస్తాడు. అయ్యా, పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమారుడు తరపున ఉభయులు తాంబూలాలు మార్చుకోవడానికి ముందుకు రండి. రండి రండి అమ్మా. ఏందిరా అట్టా చూస్తా ఉండావు? పెండ్లం లేకపోతే తాంబూలాలు మార్చుకోకూడదని ఏడన్నా రాసి పెట్టుండదా? ఏంది పో, తీసుకోపో. పోరా. అమ్మా, తాంబూలాలు మార్చుకోండి. ధ్రువంతే రాజావరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచాగ్నిచ్చరాసం ధారయతాం ధ్రువం. అయ్యా, తమరు కూడా ఇవ్వండి. నిక్షే తాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. పంతులు గారు, అలాగే మీ చేతులతోనే ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్పించండి. అలాగేనమ్మా. బాబు, తమ చేత్తో అమ్మాయి వేలికి ఉంగరం తొడగండి. అమ్మా, మీరు కూడా అబ్బాయి వేలికి ఉంగరం తొడగండి. కానివరా, బావలో ఇంత కఠినమైన మనిషి కూడా ఉన్నాడన్నమాట. వదిన్ని బాధ పెట్టి తన చావుకి కారణమైన వాళ్లతో బావ ఇప్పటికీ తిరుగుతున్నాడంటే బావ విషయంలో నేను చేయాల్సింది చాలా ఉందన్నమాట. చేస్తాను తాతయ్య, నేనేం చెయ్యాలో అది చేస్తాను.